జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. నెల్లూరు జిల్లా కొడవూరు మండల కేంద్రంలో జరిగిన జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ ప్రజా సమస్యల్ని తీర్చడానికి పెద్దపీట ఇస్తూ 2019 నుంచి మనము స్పందన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సంవత్సరం మే 9వ తారీఖున దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కార్యాలయంలోనే ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షించాలని ఒక ఉద్దేశంతో జగనన్నకు చెబుదామని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆ కార్యక్రమం ఈ రోజు వరకు మనం చేసుకొస్తున్నాము. ఈ కార్యక్రమంలో మారుమూల ప్రాంతాల్లో అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జిల్లా కేంద్రంకి వచ్చి ఆ అర్జీల్ని ఇవ్వడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జియో జారీ చేస్తూ ప్రతి బుధవారం అదేవిధంగా శుక్రవారం కూడా జిల్లాలో ముందుగానే ప్రజలకు తెలియజేస్తూ ఆ మండల కేంద్రంలో ఈ యొక్క జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పే ఒక దిశగా ఈరోజు మనము కొడవలూరు మన కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ డిసిఎంఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ రెవెన్యూ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలా, ప్రజల్లో త్వరగా ఈ రెవెన్యూ సమస్యల్ని పరిష్కారం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, అదే మాత్రం కాకుండా ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత మనకి చాలా మటుకు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గిపోయిన తర్వాత ఎవరైనా ఒక్కటి ఉన్నా కూడా దాన్ని కూడా అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదికగా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకు కొడవలూరు మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాంట్లో దాదాపు 75 అర్జీలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే 1902 జగనన్నకు చెబుదాం నంబర్కు కాల్ చేసి తెలియజేస్తే తప్పనిసరిగా దాన్ని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం.